हाय फ्रेंड्स वेज करी पफ इंट्लोने तैयार चेसुकोवच्चु चाला ईजीगा मरी वेज करी पफ एला तैयार चेयालो चूद्दामा मुंदुगा पाव केजी मैदा तीसुकुन्नानु मैदानि जल्लिंचि ओक प्लेट लोकि तीसुकोनि कोद्दिगा साल्ट वेसुकुन्नानु रेंडु स्पून्ल नेय्यि वेसुकोनि मोत्तं कलिसेला ओक रेंडु निमिषाल पाटु कलुपुकुंटुन्नानु నూనెకి బదులుగా నేను నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనకు పఫ్స్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి ఈ పిండిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఒక బౌల్లో 2 స్పూన్ల నూనె తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ మైదా వేసి 1-2 నిమిషాల పాటు ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కర్రీ పఫ్ కోసం ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక బంగాళాదుంపను సన్నగా తురుము పెట్టుకున్నాను. బంగాళాదుంప తురుమును కూడా ఇందులో వేసుకుంటున్నాను. బంగాళాదుంప కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 1 రెమ్మ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, టేస్ట్కు సరిపడంత సాల్ట్ వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ చల్లార్చుకుంటున్నాను. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. పిండి బాగా నానింది. ఈ పిండిని 5 భాగాలుగా చేసుకుంటున్నాను. పిండిని 5 భాగాలుగా చేసిన తర్వాత కొద్దిగా పొడి పిండి వేసుకొని ఒక్కొక్క మైదా పిండి ఉండని ఇలా తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పల్చని షీట్లా చేసుకోవాలి. మనకెంతవరకు కుదురుతుందో అంత పల్చగా చేసుకుంటే సరిపోతుంది. మందం లేకుండా మొత్తం షీట్ని మొత్తం పల్చగా చేసుకోవాలి. షీట్స్ అనేవి మందం వస్తే పఫ్స్ బాగా రావు, కాబట్టి ఇలా పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్న షీట్స్ని 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే పద్ధతిలో కొద్దిగా పొడి పిండి వేసుకొని పల్చడి షీట్లా చేసుకుంటున్నాను. చాలా పల్చగా చేసుకోవాలి, అప్పుడే పఫ్స్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. షీట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం నూనెలో మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ షీట్ పైన అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల పఫ్స్ బాగా వస్తాయి, కాబట్టి షీట్కు మొత్తం అప్లై చేస్తున్నాను. మైదా పిండి నూనె మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత మరొక షీట్ని దానిపైన పెట్టి మైదా పిండి నూనె మిశ్రమాన్ని అప్లై చేస్తున్నాను షీటుకు మొత్తం. అన్ని షీట్లకు మైదా పిండి నూనె మిశ్రమాన్ని పెట్టుకుంటూ మరొక షీటు పెట్టుకుంటూ దానిపైన మైదా పిండి నూనె మిశ్రమాన్ని రాసుకుంటూ అన్ని షీట్లని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్న మైదా పిండి షీట్స్ అన్నింటికీ ఇలా ఎడ్జులు తీసేస్తున్నాను. చుట్టూ ఎడ్జులు తీసేసిన తర్వాత మనం ఎన్ని పఫ్స్ రెడీ చేయాలనుకుంటున్నామో అన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 4 రెడీ చేయాలనుకుంటున్నాను, కాబట్టి మధ్యలోకి ఇలా 4 ఘాట్లు పెట్టి 4 భాగాలుగా చేసుకుంటున్నాను. నాలుగు పఫ్స్ కోసం మనం 4 షీట్స్ రెడీ చేసుకున్నాం. ఒక్కొక్క షీట్ని తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీ కర్రతో కొద్దిగా ఇలా వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. మైదా పిండి షీట్ని కొద్దిగా వెడల్పు చేసిన తర్వాత మధ్యలో కొద్దిగా స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. స్టఫింగ్ పెట్టిన తర్వాత మైదా పిండి షీట్ 2 ఎడ్జులను ఇలా దగ్గరగా పట్టుకొని కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలని. కొద్దిగా వాటర్ తడి కూడా ఇలా పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను. ఎడ్జులకు వాటర్ పెట్టడం వల్ల ఎడ్జులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి, కాబట్టి ఎడ్జులకు కొద్దిగా వాటర్ పెడితే సరిపోతుంది. మరొక షీట్ని తీసుకున్నాను. చపాతీ కర్రతో కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. ఎడ్జులను ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా ఈజీగా ఎడ్జులు అనేవి జాయింట్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్తో మళ్ళీ జాయింట్ చేస్తున్నాను ఎడ్జులు ఊడిపోకుండా. అన్నింటినీ ఇలా రెడీ చేసి 1 ప్లేట్లోకి తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై కోసం రెడీ చేసి పెట్టుకున్న పప్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను. పఫ్స్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే పైన మంచి రంగు వస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయడం వల్ల పఫ్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. కాబట్టి చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పఫ్స్ని బయటికి తీసుకుంటున్నాను. అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. బేకరీ స్టైల్లో వెజ్ కర్రీ పఫ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసాం. పిల్లల కోసం ఇలా తయారు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.